నమస్కారం స్వామి నమస్కారం స్వామి చాలామంది జాతకాలను నమ్ముతూ ఉంటారు ఈ రత్నాలను నవరత్నాలను నమ్ముతూ ఉంటారు అంటే ఒక్కొక్క రాశి వారు ఒక్కొక్క రత్నాన్ని ధరిస్తే మంచి సత్ఫలితాలు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు చాలామంది నమ్ముతూ ఉన్నారు నిజంగానే అసలు ఈ జాతి రత్నాలకు అంత ప్రభావం ఉంది అంటారా ఎక్కడి ప్రశ్న జాతకాలను నమ్ముతుంటారు అని అన్నారు మీరు అంతరిక్షం ఉంది భూగ్రహం ఉంది సూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యుడు ఉదించినప్పుడు సూర్యశ్మి భూమి మీద పడుతుంది భూమి మీద పడడం నమ్ముతున్నారా అంటే నమ్మాల్సిందే ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణంగా ఉంది ఇది అట్లాగా జ్యోతిష్ శాస్త్రం అనేది కూడా ప్రత్యక్ష ప్రమాణాన్ని నమ్ముతుంది మన ఋషులంతా కూడా చాలా సాధన చేసి జ్యోతిష్ శాస్త్రాన్ని ముందు జరిగిపోయేటువంటి విషయాన్ని వాళ్ళంతా కూడా చెప్పి ఉన్నారు దాన్నే జ్యోతిష్ శాస్త్రం అంటారు వేద పురుషునికి జ్యోతిషం మనకు ఉన్నటువంటి వేదాంగాల్లో ఆరు వేదాంగాలు ఉంటాయి దాంట్లో జ్యోతిషం ఒకటి శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుత్వం వల్లి జ్యోతిషం అని చెప్పేసి జ్యోతిషం జ్యోతి అంటే వెలుగునిచ్చేది అంటే ఎక్కడ అర్థం చేసుకోవాలంటే చూపించేది అని అర్థం ఏదైనా వెలుగున్నప్పుడే దేనా చూడగలుగుతాం షమ్ అంటే కన్ను కన్నుతో చూసేటువంటిది అని అర్థం వస్తుంది అంటే వేద పురుషుని కళ్ళు లాంటిది అనే అర్థం కూడా ఉంది అలాగా సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యరశ్మి పడి దానికి ఎట్లా అనుభవిస్తున్నామో మనం అట్లాగే సూర్యరశ్మి కాకుండా సాయంత్రం పూట పౌర్ణమి వెనల్లు చూసినప్పుడు మనసంతా కూడా ఆహ్లాదంగా మారుతుంది అట్లాగా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం నమ్మడం నమ్మకపోవడం లేదు ఇక్కడ ఖచ్చితంగా నమ్మాల్సిందే నమ్మినా నమ్మకున్న దాని ప్రభావం ఉంటుంది ప్రతి జాతకుని మీద భూమండలం మీద నివసించేటువంటి వారిపై ప్రతి మనిషి మీద ప్రతి వృక్షాల మీద ప్రతి అణువు మీద నవగ్రహాల యొక్క ఫలితం సంపూర్ణంగా ఉంటుంది నమ్మడం నమ్మకపోవడం పక్కన పెడితే దాని ప్రభావం అయితే సంపూర్ణంగా ఉంటుంది అదేవిధంగా అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటారు ఆరోగ్య సూర్యుడు అని చెప్పేసి మన శాస్త్రాల్లో ఎప్పుడూ చెప్పి ఉన్నారు ఈ మధ్య చెప్తున్నాం సూర్యరశ్మి భూమి మీద పడడం చేత పండేటువంటి ధాన్యం స్వీకరించడం చేత మనకు ఆరోగ్యం వస్తుంది చంద్రమామనసోజాత అని పురుష సూక్తం చెప్తుంది ఋగ్వేదంలో పదో మండలంలో ఉంటుంది అంటే మన కారకుడు చంద్రుడని చంద్రునికి సహజత్వం ఏముంటుంది ఎప్పుడు స్థిరంగా ఉండడు చంచా స్వభావంగా ఉంటాడు ప్రతినిత్యం మారుతూ ఉంటాడు అట్లాగా మనిషి మనసు కూడా అంతే ఇక్కడే కూర్చొని ఇక్కడే కూర్చొని నుండి ఏదో ఆలోచిస్తుంటాము ఎక్కడో పుస్తకంలో రాదు ఇక్కడ నేను మనల్ని చేసుకోగలుగుతున్నా ఎందుచేత అంటే చంద్రుని గృహం చేతనే అంటే స్థిరంగా లేనటువంటిది మనసు ప్రభావం ఉందా అంటే ఉన్నది ప్రత్యక్షంగా అనిపిస్తుంది అదేవిధంగా నవగ్రహాలు ఉన్నాయి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ రాహవేకేతవేనమా అని చెప్పి వారిని స్మరించుకుంటూ ఉంటాం ప్రతినిత్యం కూడా సూర్యుని యొక్క ఏంటి అంటే రత్నము అంటం దాన్ని ఈ రత్న శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరైనా జాతకరీత్యా మన జాతకంలో జాతక కుండలిలో ఏదైనా గ్రహం నీచలో పడి ఉంటే పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు ఇవ్వకపోతే దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి అంటే రాళ్ళు పెట్టుకోవడం చేత రత్నాలు ధరించడం చేత ఏదో సాధిస్తామని కాదు న్యూ నెగిటివ్గా ఉన్నదాన్ని పాజిటివ్ చేసుకోవడానికి ఇవి రాళ్ళు ఉపయోగపడతాయి అది ఎప్పుడంటే చంద్రుడు బలంగా లేడు అంటే మానసికంగా చాలా ఆందోళనగా ఉంటాడు ఎప్పుడో స్థిరంగా ఉన్నాడు స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భం ఏర్పడుతుంది అలాంటి సందర్భాలు ఏం చెప్తారు చంద్రకారకత్వం వహించేటువంటి ఏమి మెటల్స్ కానివ్వండి రత్నాలు కానివ్వండి మెటల్స్లో చూసినట్లయితే రజతం అంటారు అంటే వెండి వెండిలో ముత్యాన్ని ధరించమని చెప్తారు ముత్యం ఇక్కడ లభిస్తుంది సముద్రంలో లభిస్తుంది సముద్రం కల కారకత్వం ఏంటి జలకారకుడు చంద్రుడు మన కారకుడు జలకారకుడు జలం కూడా ఎప్పుడు స్థిరంగా ఉండదు గమనించవచ్చు దేంట్లో వేస్తే ఆ విధంగా మారుతుంటుంది మనిషి మనసు కూడా అంతేనంట కాబట్టి చంద్రుని రశ్మి సంపూర్ణంగా భూమండలం మీద పడి సముద్రంలో ప్రవేశించడం చేతనే జాతి ముత్యాలు ఉద్భవిస్తాయి అవి స్వీకరించి ఏదైనా శిశువు పుట్టగానే కాదు మనం ఏం చేస్తాము సంస్కారాలు చేస్తుంటాం అంటే సంస్కరింపబడతాము మనకు అనుకూలంగా ఏ విధంగా అయితే సంస్కారం అంటే ఏంటంటే అనుకూలంగా మార్చుకోవడం అంటే వారికి అనుకూలంగా ఉండడం వారి శ్రేయో వృద్ధి కోసం ఏం చేస్తే ఏ సంస్కారం చేస్తే అభివృద్ధిలోకి వస్తాడు అది చేస్తుంటాం శిశువు పుట్టగానే నామకరణం చేస్తుంటాము మన నామకరణం అవసరం లేదు ఏ పేరుతోనే పిలవచ్చు అంటే ప్రత్యేకమైన పేరు ఉంటే సంస్కారం పడతారని చెప్పేసి అన్నప్రాసం చేస్తాము ఏం చేస్తాడు ఆరు మాసాలకి అన్నప్రాసం చేయకపోతే ఏమవుతుందంటే శిషి ఏం దొరికిన తీసుకొని నోట్లో పెట్టుకుంటూ తింటుంటాడు అందుచేత ఏం చేస్తాము సమయానికి ఆకలి వేస్తుంటున్నప్పుడే కాబట్టి కొంచెం అంత అన్నం తినిపిస్తుంటాం మెల్లమెల్లగా అలవాటు చేస్తుంటాయి ఇవన్నీ సంస్కారాలు అట్లాగా ఏ రాయి తీసుకున్నప్పటికీ ఏ రత్నం తీసుకున్నప్పటికీ దాన్ని సంస్కారం చేయాలి మనం చెప్పుకున్నట్టుగా చంద్రుడు ఉన్నాడు చంద్రగ్రహం అనుకూలంగా లేకపోతే మతి స్థిమితంగా ఉండదు మానసికంగా బాధ కలుగుతుంటాయి ఏదైనా స్థిర నిర్ణయాలు చేయకపోతారు ఇలాంటి సందర్భాల్లో చంద్రునికి అనుకూలంగా ముత్యం వెండిలో ధరించినట్లయితే ఏ సందర్భంలో ధరించాలి అంటే నక్షత్రం వచ్చినటువంటి సందర్భంలో సోమవారం రోజు సోమహోర ఉంటుంది అంటే ఉదయం పూట ప్రతిరోజు హోర వస్తుంటుంది ఉదయం ఏ హోరలో సూర్యోదయం అవుతుందో ఆ వారానికి ఆ పేరు వస్తుంది సూర్యహోరలో వస్తే సూర్యహోరలో సూర్యోదయం అయితే ఆదివారం అని ఆదిత్యుడు కాబట్టి ఆదివారం చంద్రహోరలో ఉదయ సూర్యుడు వస్తే అది సోమవారం అని చంద్రుని అంటారు అందుచేతనే సోమవారం అవుతుంది అది అట్లాగా సోమవారం రోజున శ్రవణ నక్షత్రం చంద్రుని యొక్క నక్షత్రం వచ్చినటువంటి సందర్భంలో చంద్రగ్రహానికి సంబంధించిన జపము ఆ మంత్ర జపాన్ని అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ రత్నానికి చైతన్యత దేవడానికి మంత్ర అభిమంత్రం చేయాలి అంటారు చంద్రగ్రహం యొక్క మంత్రాన్ని జపం చేసి పదివేల సంఖ్య జపం చేసి తర్పణాలు చేసి చంద్రగ్రహానికి హవిస్సులిచ్చి ఎప్పుడైతే దాన్ని సంస్కారం చేస్తాము ఆ సుముహూర్తాన్ని ధరిస్తాము అప్పటి నుంచి దానివల్ల వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దానివల్ల ఆ చైతన్యత వస్తుంది అందు చైతన్యం వస్తుందంటే మానసికంగా స్థిరంగా ఉండడం అట్లాగే శుక్రుడు ఉన్నాడు అందరు శుక్రమహర్దశ అనుకుంటుంటారు చాలా అందరు తీసుకుని వజ్రం పెట్టుకుంటుంటారు అది మనకి జాతకంలో ఎంతవరకు అనుకూలిస్తుంది అనుకూలించేదో గమనించాలి మీ జాతకం వేరు నా జాతకం వేరు మీకు శుక్రుడు బలంగా ఉండొచ్చు నాకు నీచలో ఉండొచ్చు బలంగా ఉన్నటువంటి మీరు పట్టుకుంటే దాని యొక్క ఫలితాలు అనేకంగా పొందు ఉంటారు అదే నేను పెట్టుకుంటే ఏదైనా నెగిటివ్గా జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి ఎందుచేత అంటే నీచలో పడ్డటువంటి గ్రహాలకి గ్రహ రత్నం సంస్కారం చేసి ధరించడం మాత్రమే కాకుండా అది ఎవరు ధరించాలి ఏ నక్షత్రం వారు ఏ రాయిని ధరించాలి అనేది కూడా చక్కగా రత్న శాస్త్రంలో ప్రామాణికంగా ఉంది ఇప్పుడు మాములుగా మరి ఏ రాశి వారు ఏ రాయిని ఏ రత్నాన్ని ధరిస్తే మంచిది అంటారు మీరు అడిగినట్లుగా ఏ రాశి జాతకులు ఏ జాతులు ఏ రాయిని ధరించాలంటే ప్రతి నక్షత్రానికి నక్షత్రాధిపతి ఉంటాడు మనం శ్రవణ నక్షత్రం తీసుకుందాం ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా సులభంగా అవుతుంది అందరు కూడా శ్రవణ నక్షత్రాధిపతి ఎవరయ్య అంటే చంద్రుడు ఆ జాతకులు జీవితకాలం ధరించేటువంటి రత్నం ఏంటయ్యా అంటే ముత్యం అదే కాకుండా దశలు మారుతుంటాయి వింశోత్త దశలు మారినప్పుడు సూర్యదశ వచ్చినప్పుడు కెంపు చంద్రదశ వచ్చినప్పుడు ముత్యము కుజదశ వచ్చినప్పుడు పగడము బుధదశ వచ్చినప్పుడు పచ్చ గురుదశ వచ్చినప్పుడు కనకబుష రాగము శుక్రదశ వచ్చినప్పుడు వజ్రము శని దశ వచ్చినప్పుడు నీలము రాహు దశనప్పుడు గోమేదికము దశ వచ్చినప్పుడు వైడూర్యము ఇలాగా ఏ దశలో వస్తే ఆ దశ ఉన్నంతసేపు ఆ రాయిని తీసుకొని ఆ రత్నం తీసుకొని చక్కగా అభిమంత్రణ చేసి దాన్ని సంస్కరింపజేసి ఆ సరైనటువంటి సుముహూర్తాన్ని ఎవరైతే ధరిస్తారో వారు తప్పకుండా చక్కటి ఫలితాలు పొందుతారు అంటే దాన్ని ధరించడం చేత ఏదో కోటేశ్వరుడు అవుతారని చెప్పేసి లక్షల్లో ఆదాయం ఉంటుందని చెప్పేసి ఏదో భవంతులు నిర్మాణం చేస్తారని కాదు మనకు ఉన్నటువంటి నెగిటివ్స్ని పాజిటివ్స్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి మనకేవైతే దోషాలు ఉంటాయో ఆ దోషం నుంచి కొద్దో గొప్ప పరిహారం కలిగేందుకు ఈ రత్నాలు ఉపయోగపడతాయి దాంతోపాటు విగ్రహారాధన ఉంది ఇవన్నీ కూడా అనుసంధానం చేసినప్పుడే ఈ జన్మ ఏ విధంగా వచ్చిందంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి అనేక కర్మాలు అనుభవించడానికి ఈ జన్మ పొందాం ఈ జన్మలో అంటే ఏ సహజంగా చెప్పుకోవాలనుకుంటే మీరు పూర్వజన్మలో చదువుకున్నటువంటి విద్యార్థికి ఇబ్బంది కలిగించే విధంగా పనులు చేయడం గురుల్ని గౌరవించకపోవడం ఇటువంటి ఏం చేసినప్పటికీ మీ జాతకంలో గురువు ఇప్పుడు బలంగా లేకపోవడం చేత మీరు దానికి నోచుకోరన్నమాట అంటే గురుగ్రహ ఫలితాలు ఏవైతే ఉంటారో దాన్ని నోచుకోకుండా పోతారు గురువు కారకుడు ధర్మబద్ధంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు విద్యాకారకుడు మేధాశక్తి కారకుడు అందుచేత ఏమవుతుందంటే మేధాశక్తి లోపించడం కానీ చదివింది గుర్తు లేకపోవడం కానీ వచ్చినటువంటి విషయం తెలియజెప్పినటువంటి సందర్భాలను ఇబ్బందులు పడడం ఇలా అనేక ఇబ్బందులు వస్తాయి మరి ఈ రత్నం ధరించడం చేత కొంతవరకు ఆ దోషం నుంచి విముక్తి కలిగి మళ్ళీ ఈ జన్మ పొందినందుకు మానవ ప్రయత్నంగా మనకి మళ్ళీ కర్మలు చేస్తుంటాము కాబట్టి ఈ కర్మానుసారంగా కర్మలు చేసి మళ్ళీ చక్కటి సద్గతి పొందాలని గురి యొక్క సంపూర్ణ ఆశీస్సులు పొందాలని చెప్పేసి చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో దానికి ఈ రత్నం తోడ్పడుతుంది కొద్దిమంది నవరత్నాలు అంటే అన్ని పొదిగి ఉన్న ఉంగరాలను ధరిస్తూ ఉంటారు దానివల్ల ఫలితం ఏంటి అన్నీ ప్రతి రత్నం కూడా ప్రత్యేకమైనటువంటి ప్రమాణంగా ధరించాలని చెప్పింది శాస్త్రం నవరత్నాలు ఉంగరం ధరిస్తుంటారు చాలామంది చూస్తుంటాం అంటే నవరత్నాలు అంటే నవగ్రహ అనుగ్రహం కొరకు ఆ నవగ్రహాలు పొదిగినటువంటి బంగారంలో కానీ వెండిలో కానీ నవగ్రహాలు పొదిగినటువంటి ఉంగరం ధరిస్తుంటారు కేవలం రాయి తీసుకొని దానికి మనకి ఇష్టం ఉన్నటువంటి షేపుల్లో కట్ చేయించి ఏదో మనం చూడడానికి బాగుండాలి ఎవరైనా చూస్తే ఆకట్టుకునే విధంగా ఉండాలని చెప్పి చేసినప్పుడు ఎటువంటి ఫలితం ఉండదు ఏదైనా మామూలుగా రంగు రాయి తీసుకొని చక్కగా సానబెట్టి దాని చేత ఉంగరం చేసుకున్నా ఈ నవరత్నాలు ధరించి అదే ఫలితం ఎప్పుడైతే దానికి మంత్రించి ఆ నవగ్రహ జపాలు చేయించి సరైనటువంటి సుముహూర్తం అని ధరిస్తారో అప్పుడే దాని నుంచి చక్కటి ఫలితాలు వస్తాయి మనకు ఉన్నటువంటి నవగ్రహ దోషాలు పోయి నవగ్రహ అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాము కాబట్టి సుముహూర్తము రత్నం యొక్క బరువు ఆ ప్రమాణము వేసేటువంటి ధాతువు అన్నీ కూడా ప్రామాణికంగా సుముహూర్తాన్ని ధరించినట్లయితేనే తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి దీంట్లో ఏదో ఒకటి లోపించినా కొంతవరకే ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నమస్కారం